తులిని అనుభూతులు పాఠాలు గమన చాలని పది మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫార్మింగ్ స్కిల్స్ ఛానల్. నన్నారి మొలకలపైన మనం మరో వీడియో చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఎలాంటి పొలంలో వేసుకోవాలి, మల్చింగ్ షీట్ వేయకుండా నాటితే ఏమవుతుందనే క్వశ్చన్లు పదే పదే అడుగుతూనే ఉన్నారు. వాటి కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను గతంలో పెట్టిన వీడియోలో ఫోన్ నెంబర్ పెట్టడం జరిగింది. చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా జస్ట్ అది ఓపెన్ చేసి ఫోన్ నెంబర్ కనబడకనే అవి ఏం మొక్కలు అని కూడా తెలుసుకోకుండా ఫోన్ చేసి ఏంటది అని అడుగుతున్నారు. దయచేసి నాకు ఫోన్ చేసే బదులు మీరు నేను పెట్టే రెండు వీడియోలు చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే దొరుకుతుంది. నాదో చిన్న యూట్యూబ్ ఛానల్ అండి, ఈ వీడియో చేయడం ఒక హాబీలా నేను చేస్తున్నాను అంతే. అట్లీస్ట్ నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే ఛానల్ అనేది మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయేది. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. గత 5 రోజులుగా నాకు లేట్ నైట్ 11 కూడా ఫోన్స్ చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఫోన్లు చేయడం. దాదాపు ఎన్ని ఫోన్లు వచ్చాయని కౌంట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది సార్. నాకు ఫోన్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం 90% వరకు అందరికీ సమాధానం చెప్పాను, కానీ కొన్ని కారణాల వల్ల కొందరికి మాత్రం చెప్పలేకపోయాను. దయచేసి నన్నారి పైన ఉన్న ఈ 3 వీడియోలు మీరు చూసినట్టయితే నాకు ఫోన్ చేసే అవసరమే ఉండదండి. టాపిక్లోకి వెళ్తే, చాలామంది అడిగిన ప్రశ్నలో మల్చింగ్ షీట్ వేయకుండా నాటితే ఏమవుతుంది. చూస్తున్నారుగా, మల్చింగ్ షీట్ వేయకుండా నాటితే ఇలా అవుతుంది మొత్తం. ఈ కలుపు నివారణకు వాడే లేబర్ కాస్ట్తో పోలిస్తే మల్చింగ్ షీట్ వేసుకోవడం అనేది చాలా బెటర్ అని నా అభిప్రాయం. ఇలా మొక్కల మధ్య గడ్డి విపరీతంగా పెరగడం వలన మొక్కలు ఎదిగే అవకాశం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. నాకు ఒక రైతు చెప్పిన సమాచారం మేరకు ఖచ్చితంగా 15 నుంచి 20 రోజులకు ఒకసారి కలుపు నివారణ అనేది చేపట్టాలి. లేబర్ కాస్ట్ అనేది ఒక్కోసారికి 4000 దాకా అవుతుందని రైతు చెబుతున్నాడు. అంతేకాకుండా కొద్దిగా నీళ్లు నిలిచే ప్లేస్లో నాటుకున్నట్టయితే ఇలా సగం పైనగా మొక్కలు చనిపోవడం జరిగింది. వీలైనంత వరకు చౌడు భూమి, నీళ్లు నిలవని భూమిలో మొక్కలు నాటుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా బెటర్. మనం ఇప్పటివరకు 2 పొలాల్లో చూసాం. ఒక పొలంలో కొంతవరకు కలుపు నివారణ చేసిన దీన్ని మాత్రం పూర్తిగా వదిలేశారు. మనం చిత్తూరు దగ్గర నన్నారి మొలకల పొలంలో ఉన్నామండి. దీంట్లో మనం మల్చింగ్ షీట్ వేయలేదు. వీళ్ళు నాటేటప్పుడు బాగా గడ్డి వచ్చేస్తుంది. మొలకలు అయితే పెద్దవయ్యాయి, కానీ గడ్డి వల్ల అవి వీక్గా కనబడుతున్నాయి మనకి. అంతర్ పంటగా కూడా మల్చింగ్ షీట్ వేసి నాటుకున్నట్టయితే ఈ గడ్డి అనేది కొంతవరకు తగ్గి మన నన్నారి మొలకలు అయితే బాగొస్తాయి. చిత్తూరు సరౌండింగ్స్లో మ్యాక్సిమం అన్ని పొలాల్లోనూ మనం ఇంచుమించుగా నన్నారి మొలకలు వేయడం స్టార్ట్ చేశారండి. అయితే దీనివల్ల ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఇయర్కి కానీ మనకు తెలియదు. మేబీ ఇలా పంట వేయడం వల్లనేమో మొలకలు వాళ్ళు 4 రూపాయలు నుండి 5 రూపాయలు 6 రూపాయలు కూడా చెప్తున్నారు. ఎవరైనా నన్నారి మొలకలు నాటాలనుకొని నాటితే మాత్రం మల్చింగ్ షీట్ వేసి నాటితేనే బెటర్ అనిపిస్తుందండి. ఇలా నాటితే మాత్రం మనకు ఉపయోగం లేదనిపిస్తుంది. మనం ఇప్పుడు 3వ పొలం యుగంధర్ గారి పొలం దగ్గర ఉన్నాము. దాదాపు 1 ఎకరా పైనే ఇతను నన్నారి మొలకలు వేస్తున్నాడు. ఇతను కూడా మల్చింగ్ షీట్ వేయలేదు, కానీ లేబర్ను పెట్టి కలుపు నివారణ మాత్రం కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను, అదే పెద్ద తలనొప్పిలా ఉందని మాత్రం అంటున్నాడు. రైతుతో మాట్లాడి కొంత సమాచారం తెలుసుకుందాం. నాటి ఇప్పటికి 2 నెలలు పైన ఇవ్వడం జరుగుతుంది. 3 నెలలు జరుగుతుంది. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు యుగంధర్. యుగంధర్, మల్చింగ్ షీట్ వేయకుండా నాటున్నారు కదా మీరు? అవును. దానివల్ల వారం మార్చి తోకోవాలి. కూలీలకు ఎంత అవుతుంది? కనీసం అంటే కూడా ఒక తవ్వకానికి 5000 అవుతుంది. తవ్వకానికి 5000 అవుతుంది. 15 రోజులకు ఒకసారి తవ్వుకోవాలి. కంపల్సరీ తవ్వాల్సింది, లేదంటే కలుపు పడిపోతుంది. ఎన్ని ఏళ్ళు పంట అని చెప్పినారా? 2 ఏళ్ళు. 2 ఇయర్స్ పంట. ఎరువులు ఎట్ట తోలినారా?
మామూలుగా షెడ్ లో ఎరువులు ఆవు ఎరువులు తోలాము తోలి దాన్ని చల్లి దాన్ని మళ్ళీ గడ్డ తోలి ఎప్పుడు దున్నాల్సిందే వర్షం మన దున్నాల్సిందే కలుపు మొలకొడుతుంది కలుపు మొలకొడుతుంది ఇది తీగలు వచ్చి రావచ్చట తీగ రాకూడదు తీగ వచ్చే గిల్లేవాలి తీగ వచ్చే కొద్ది గిల్లేయాలి కింద గడ్డ గట్టిపడుతుంది ఏర్పడుతుంది ఏర్పడుతుంది ఎన్ని నెలలు దోమని చెప్పినారా గడ్డ రెండేళ్ళకి అది తెలుస్తుందంట అప్పుడే ఆకు ఏదో పండు మాగుతుందంట ఆకు పండు మాగుతుంది ఇదే ఫస్ట్ మేము నాటడం కూడా కనుక్కొని చూసుకొని మార్కెట్ మార్కెట్ అంటే ఇంకా ఐడియా లేదు ఫస్ట్ నాటేనారు నాటడం ఇంకా ఐడియా లేదు అది చూసుకొని తర్వాత ఆలోచించాలి సరే అన్న ప్రస్తుతానికి అయితే నాటినాము పంట వచ్చింది రెండేళ్ళ తర్వాత ఇక్కడ ఎట్లా నాటున్నారు పంటలో చాలా మంది ఇట్లా పొంగ పొంగ ఎక్కువ ఇట్లా లేవు చాలా నాటేస్తున్నారు కదా అది మడికట్లో గడ్డ వరదు చెన్నెల్లో ఊరుతుంది చెన్నెల్లో ఊరుతుంది చెన్నె మెట్టాలు అయితే మెట్టాలి నీళ్ళు నిలవకూడదు నీళ్ళు నిలవకూడదు డ్రాప్ ఉండకూడదు ఉండిందంటే గడ్డ కుళ్ళిపోతుంది కుళ్ళిపోతుంది ఇది నేల చౌడు నెలలో సెట్ అవుతుంది చౌడు నెల గుంజ బయట రాదు బయట రాదా మొలకే బయట రాదు ఓకే తువ్వనాలు ఉండాలా ఎర్రనాలు ఉండాలి ఎర్రనాలు ఉండాలి రెండు నెలలో వస్తుంది బయట సమానంగా రాదు చెత్త మాత్రం ఎప్పుడు తోకోవాలి అది మెయిన్ రెండేళ్ళు రెండేళ్ళు తోవాల్సిందే చెత్త పడకుండా తోతా ఉంటే గడ్డ కొడతా ఉంటుంది థ్యాంక్స్ అన్న మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో మీ సందేహాన్ని కామెంట్ చేసి అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టినట్లయితే ఖచ్చితంగా నేనే మీకు ఒక టైంలో కాల్ చేసి మాట్లాడతాను థ్యాంక్ యూ ఎవ్రీవన్ జై కిసాన్